వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన వివరాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి అలాగే పక్కనున్న గంట సిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నిన్నటి రోజున మనం అనుకున్న విధంగానే ఎవరెవరైతే వస్తారనుకున్నామో వారి యొక్క మహాసభలు అయితే పాల్గొనడం జరిగింది ఈరోజు మహాసభలో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి వాక్యాలు వింటే సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు కాస్త చిరాకు పుట్టించేవిగా ఉన్నాయి కొన్ని వాక్యాలు వినేద్దాం ఈ యొక్క మహాసభలో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఒకేసారి లక్ష వేల ఉద్యోగాలు ఇవ్వడం ఒక చరిత్ర అన్నారు ఇక గ్రామవార్డు సచివాలయాలు సీఎం జగన్ మానవ పుత్రికలు సచివాలయాలు ఏర్పాటు నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఉద్యోగుల సమస్యలతో బాధపడుతున్నారనుకుంటే ఈ యొక్క పొగడతలు అనేది ఉద్యోగులకు ఇంకాస్త చిరాకు పుట్టించేవిగా ఉన్నాయి ఇప్పటికే సమస్యలతో బాధపడుతున్న కొంతమంది ఉద్యోగుల్లో బొప్పరాజు గారిపై నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పడింది మరి ఇటువంటి మాటలు అనేది చెప్పడం వారికి ఇంకాస్త చిరాకు పుట్టించే విధంగా ఉన్నాయి అయితే ఈ యొక్క సమ సభలో సంబంధించిన కొన్ని వివరాలనేది తర్వాత వీడియోస్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక జనవరిలో రెండు వేల ఇరవై మూడులో ఇస్తానన్న డిఏ బకాయిలపై వచ్చిన ప్రతి ఒక్క అధికారిక అప్డేట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ